వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిత్రాల వంటలు ఈరోజు మనం చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ స్పెషల్ స్వీట్ని ఈ కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి ఇది ఫస్ట్ టైం చూడడం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రైంగ్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి బాగా వేడెక్కినాక అరగుపెడు కాజు కిస్మిస్లను వేసి వీటిని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే గిన్నెలో మరికొద్దిగా నెయ్యి తీసుకుని నెయ్యి బాగా వేడెక్కినాక వన్ గ్లాస్ బొంబాయి రవ్వను వేసి స్టవ్ ని సిమ్లో పెట్టుకుని రవ్వను దోరగా వేయించుకోవాలి ఈ రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది కేసరి రవ్వ బాగా వేగాక వన్ గ్లాస్ రవ్వకి ఫోర్ గ్లాసెస్ వాటర్ ని నెమ్మదిగా పోస్తూ రవ్వ గడ్డలు కట్టకుండా నెమ్మదిగా కలపాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని రవ్వ బాగా ఉడికాక గ్లాస్ చికెన్ పాలని కొద్దిగా ఇలాచి పొడిని యాడ్ చేసి బాగా కలపాలి పాలలో కేసరి బాగా ఉడికాక స్వీట్ కోసం త్రీ బై ఫోర్త్ షుగర్ ని యాడ్ చేయాలి స్వీట్ తక్కువగా తినాలనుకునేవారు హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది షుగర్ రవ్వలో బాగా కలిసేలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికాక వన్ కప్ పైనాపిల్ ముక్కలను అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ను కూడా యాడ్ చేసి బాగా కలపాలి ఈ పైనాపిల్ ముక్కలు వేసాక మంచి కమ్మటి వాసన వస్తుంది కేసరిని పైనాపిల్ ముక్కలతో మరో పది నిమిషాలు స్విమ్లో పెట్టేసి ఉడకనిచ్చాక ఫైనల్గా టూ టేబుల్ స్పూన్ నెయ్యిని పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయడమే రవ్వ కేసరిని ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి కేసరిని దేవుని నివేదనలో కాకుండా అకేషన్స్లోనూ పిల్లలకు స్నాక్ ఐటమ్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి